హర్యానాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదుగురిని బలి తీసుకున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రోహ్తక్లోని ఓ రెజ్లింగ్ శిక్షణ కేంద్రంలో నిన్న రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. శిక్షణ కేంద్రంలో ముగ్గురు చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. మృతి చెందిన వారిలో రెజ్లింగ్ కోచ్ కూడా ఉన్నారు. కొందరు రెజ్లింగ్ కోచ్ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. लोग तो करूंगा है ना, खुले थोड़ी छोड़ना है. హర్యానాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదుగురిని బలి తీసుకున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రోహ్తక్లోని ఓ రెజ్లింగ్ శిక్షణ కేంద్రంలో నిన్న రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. శిక్షణ కేంద్రంలో ముగ్గురు చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. మృతి చెందిన వారిలో రెజ్లింగ్ కోచ్ కూడా ఉన్నారు. కొందరు రెజ్లింగ్ కోచ్ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. एक बार दोबारा कर लो.